वर्ल्ड कप भारत बोणी कोट्टिंदी 200 परगुला विजय लक्ष्यान्नि 4 विकेट्लु कोल्पोयि छेदिंचिंदी। कोह्ली राहुल कलिसि जट्टुनु विजय लक्ष्यं वैपु नडिपिंचारु। कोह्ली अवुट् अयिन तर्वात बरिलोकि दिगिन हार्दिक पांड्यातो कलिसि जट्टुनु विजय तीरालकु चेर्चाडु राहुल। అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను భారత బౌలర్స్ కట్టడి చేశారు। ఆసీస్ జట్టు 49.3 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌట్ అయింది। వార్నర్, స్మిత్, మినహా ఆసీస్ బ్యాటర్లు రాణించలేకపోయారు। ఒక్క బ్యాట్స్మెన్ కూడా అర్ధ సెంచరీ చేయలేకపోయాడు। రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలానికి ఆసీస్ దాసోహమైంది। జడేజా 3 వికెట్లు పడగొట్టాడు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు। वर्ल्ड कप भारत बोणी कोट्टिंदी 200 परगुल विजय लक्ष्यान्नि 4 विकेट्लु कोल्पोयि छेदिंचिंदी। दीनिकि संबंधी पूर्ति डीटेल्स मा प्रतिनिधि रवि लाइव द्वारा अंदिंचडानिकि सिद्धंगा उन्नारु। रवि, मोगि ओक उत्कंठभरितंगा आसक्तिभरितंगा सागिनटुवंटि मैच लो ई रोजु आस्ट्रेलियापै भारत विजयं साधिंचिंदी। ई रोजु बोणितो वर्ल्ड कप विजयंतो स्टार्ट चेसिंदी। अयिते ముందుగానే చూసాం, కేవలం 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినటువంటి స్టేజ్ నుంచి ఈ రోజు ఏకంగా విజయం, అంటే ఆల్మోస్ట్ ఒక 50 బాల్స్ ఉండగానే విక్టరీ సాధించడాన్ని కూడా మనం చూస్తున్నాం। ఎందుకంటే ఆల్మోస్ట్ ఓపెనర్లు అంతా, రోహిత్ శర్మ డకౌట్ గా వెందిరిగాడు, ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా డకౌట్ గా వెందిరిగాడు, ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ కూడా నిలదొక్కునే ప్రయత్నం కూడా చేయలేకపోయాడు। అయితే ముందుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బర్లోకి దిగుతారేమో అని అనుకున్నాం, ఎందుకంటే టార్గెట్ కూడా చాలా తక్కువగా ఉండింది, కేవలం 200 రన్స్ మాత్రమే ఉండింది, కాబట్టి ఈజీగానే విక్టరీ సాధిస్తుంది అని అనుకున్నాం। కానీ కేవలం 2 రన్స్కే ఏకంగా 3 వికెట్లు, అందులోనూ ఆ ముగ్గురు కూడా డకౌట్స్, ఆ వచ్చిన 2 రన్స్ కూడా ఒకటి ఎల్బీ ఒకటి వైడ్గా వచ్చింది। అలాంటి స్థితి నుంచి ఈరోజు ఆల్మోస్ట్ మనం 50 బాల్స్ ఉండగానే విక్టరీ సాధించామంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ అంతా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకే చెందుతుంది। ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా నిలకడగా ఆడారు, క్రీజ్లో ఉండి ఒకవైపు వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే అందుకున్నటువంటి టైంలో పరుగులు రారిస్తూ కూడా ఈరోజు ఆల్మోస్ట్ విజయానికి చేశారు। మరోవైపు చాలామంది ఫ్యాన్స్ అంతా ఈరోజు ఉత్కంఠగా ఎదురు చూశారు, ఎందుకంటే 2 రన్స్కే 3 వికెట్స్ పోయినటువంటి స్టేజ్ నుంచి మ్యాచ్ గెలుస్తుందా లేదా అని అనుకున్న ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు। ఎట్లా ఉండింది ఈరోజు ఆల్మోస్ట్ మ్యాచ్ చూస్తే 2 రన్స్కే 3 వికెట్స్, అవి కూడా డకౌట్? అది కూడా అంటే ఫస్ట్ ఓపెన్ చేయగానే షాకింగ్ ఉండేదండి, అసలు ఇంత మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ఒకటేసారి వికెట్ పడిపోవడం ఏంటో ఇవన్నీ అంటే, అంటే ముందు కూడా మనం చూసాం ఏషియా కప్లో అండ్ మన ఆస్ట్రేలియా సిరీస్తో కూడా దే హ్యాడ్ అ వెరీ నైస్ ఇన్నింగ్స్ అండ్ ఎవ్రీవన్ అందరు ఫామ్లో ఉంటే ఆడతారు అనుకున్నాం, 200 చేజబుల్ అనుకున్నాము, కానీ ఇలా చూసేసరికి ఒకటేసారి షాకింగ్ అనిపించింది। కానీ అగైన్ విరాట్ కోహ్లీ ఇంకా కేఎల్ రాహుల్, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎందుకు చేజ్ మాస్టర్ అని చెప్పేసి అంటారో మ్యాచ్ చూసాం కానీ మనకు అర్థమవుతుంది, అగైన్ హీ ప్రూవ్డ్ యా డెఫినెట్లీ డెఫినెట్లీ। అండ్ ఈ వరల్డ్ కప్ గెలవాలంటే 3 కీ ప్లేయర్స్ అండి, వాట్ ఐ బిలీవ్ ఇస్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇంకా జడేజా, దే విల్ బి కీ ప్లేయర్స్ ఈరోజు చూసుంటే కూడా। అండ్ దీస్ 3 ప్లేయర్స్ హావ్ పర్ఫార్మ్డ్ ఆన్ టాప్ నాచ్, జడేజా 3 వికెట్స్ తీయడము, రెండోది ఫీల్డింగ్ వాజ్ ఆల్సో గుడ్, అండ్ మూడోది విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ యాజ్ మనం పాకిస్తాన్తో లాస్ట్ ఏషియా కప్లో చూసినప్పుడు చూసాము, దే హ్యాడ్ అ వెరీ గుడ్ పార్ట్నర్షిప్, మళ్ళీ ఆస్ట్రేలియాతో లాస్ట్ మ్యాచ్లో దే హ్యాడ్ అ వెరీ గుడ్ ఇన్నింగ్స్ యాజ్ వెల్, అండ్ కేఎల్ రాహుల్ కూడా ఆస్ట్రేలియాతో మంచిగా రాణించాడు। సో ఐ ఫీల్ ఈ 3 ప్లేయర్స్ విల్ బి ది కీ, అండ్ ఆస్ట్రేలియా పైన విజయం రావడం కూడా ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్। థ్యాంక్ యూ సో ఫ్యాన్స్ చెప్తున్నటువంటి విధంగా అటు చేజ్ మాస్టర్గా కోహ్లీని ఎలా చెప్పుకుంటామో ఈ మ్యాచ్తో ప్రూవ్ అయిందని చెప్తున్నారు। ఈరోజు విరాట్ కోహ్లీ చాలా నిలకడగా ఆడుతూ టీమిండియా విజయానికి తన భాగస్వామిని అందించాడు, అందులో కేఎల్ రాహుల్ కూడా వికెట్స్ పడకుండా జాగ్రత్త పడుతూనే 97 రన్స్ దాకా వచ్చి నాట్అవుట్గా నిలిచాడు, చివరిలో కూడా సెంచరీకి ప్రయత్నించాడు, ఒక 4 కొట్టి ఆ తర్వాత సింగిల్ కొడదాం అనుకున్నాడు కానీ తన ఆశ నెరవేరలేదు। ఏదేమైనప్పటికీ ఆల్మోస్ట్ ఓడిపోతుందేమో అని అనుకున్నటువంటి మ్యాచ్ను సునాయాసంగా విజయ తీరాలకు చేర్చారు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మోడీ। థ్యాంక్ యూ రవి।